హలో అంబటే, మంత్రి పదవి వచ్చేసరికి ముఖం 1000 వోల్ట్ బల్బులు ఎరిగిపోతుందిగా. సర్లే, వస్తే మాట్లాడుకుందాం. నిప్పోసుగాల, నీకోసం వస్తే నువ్వేందట లేచెళ్ళిపోతున్నావో? మంత్రి అయ్యేసరికి బెట్టు చేస్తున్నావా ఏందే? వచ్చి కూర్చో, మాట్లాడుకుందాం. ఓకే, మొత్తానికి ఓకే అన్నావు. ఇప్పుడు చెప్పు, ఏంది విషయం? విషయం చెప్పమంటే ఆగుణించి ఎత్తుకుంటావు ఏంది? విషయం చెప్పు. ఏమిటి వాళ్ళ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇదిగో అంబటే, ప్రభుత్వం ఏం చేస్తుందని అట్టడతావేంది? స్టేట్లో ఆదాయాన్ని పంచడం తప్ప పెంచడం లేదని నీకు కూడా అర్థమైందా ఏంది? 2024లో వైసీపీ అధికారంలోకి రాదు. తస్సదియా, మీ సర్కారు 2024లో అధికారంలోకి రాదని అట్టా చెప్తావేంది? నువ్వు నిజంగానే మాట అంటున్నావా? ఇది సత్యం. మొత్తానికి మీరు ఒక్క ఛాన్స్ అడిగి ఆ ఒక్క ఛాన్స్కే పరిమితం అయ్యారని చెప్తున్నావు. ఇంతకీ మీ సర్కార్ ఎందుకు అధికారంలోకి రాదంటావో? నేను చాలా గ్రామాలు వెళ్తున్నా సార్, నాకు పెన్షన్ రావట్లేదండి అని మొన్న ఒక ముసలామె వచ్చింది. ఓహో, మీరు సరిగ్గా పెన్షన్లే ఇవ్వలేకపోతున్నారని అట్ట అంటున్నావా? జాగ్రత్త అంబటే, ఈ మాటలు జగన్ ఉంటే నువ్వేమవుతావో ఏమో. షోలో టార్గెట్ ఎవరో చెప్పు. పవన్ కళ్యాణ్ గారు. చూడంబటే, టార్గెట్ అంటే పవన్ పేరు చెప్తున్నావు. ఆయన్ని తిట్టి తిట్టి మంత్రి పదవిని పట్టేశావంటగా, జగన్ ఎవరి కులం వాళ్ళని వాళ్లే తిట్టాలని గట్టిగా రూల్ పెట్టాడనుకుంటా. నిజమేనా? ఇంతకీ పవన్ ఎందుకు తిట్టాలనుకుంటున్నావు? జనసేన రైతు భరోసా యాత్రను పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించబోతున్నారనే మాట చెప్పారు. ఓహో, పవన్ రైతు యాత్ర ఆల్రెడీ స్టార్ట్ చేశాడులే అంబటే. ఆదుకోవాల్సిన ప్రభుత్వం చేతులు ఎత్తేసింది కాబట్టి పవన్ రంగంలోకి దిగాడు. తప్పే ఉంది. కౌలుదారుల ఆత్మహత్యలకి, రైతుల ఆత్మహత్యలకి ఈ ప్రభుత్వమే కారణం అన్నట్టుగా చిత్రీకరించేటటువంటి ప్రయత్నం జనసేన రాజకీయ పార్టీ చేసింది. ఇదిగో అంబటే, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? రైతు ఆత్మహత్యలకు కారణం మీరుగాక ప్రతిపక్షాలు అంటారా ఏంది? అధికారం మీదే, పాపం వాళ్ళకంట కడుతున్నావా ఈయన సామి? తెలుగుదేశం అధికారంలోకి రాకముందు ఉమ్మడిగా వీరు ఎన్నికలకు వెళ్ళినప్పుడు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే రైతుల రుణమాఫీ చేస్తాము అని హామీ ఇచ్చారు, ప్రతిజ్ఞ చేశారు. 87,612 కోట్ల రూపాయల రైతుల రుణమాఫీని సుప్తాగా రద్దు చేస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చారు, ఏం చేశారు? రద్దు చేశారా? రద్దు చేయలే. మీరు కూడా అధికారంలోకి రాకముందు ఉద్యోగస్తులకి సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి ఇప్పటికీ చేయలేదుగా, దాని గురించి కూడా చెప్తావా? మీకు ఓటు వేశాడే, ఓటు వేస్తే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత పచ్చి దగ పచ్చి మోసం రైతులకు చేసింది పవన్ కళ్యాణ్ గారు, మీరు కదా. నీ బండబడా, పవన్ ప్రజల్ని దగా మోసం చేశాడని చెప్తావేంది? ఆయన దగా మోసం చేయడానికి అధికారంలో ఉన్నాడా ఏంది? పదవిని అడ్డం పెట్టుకుని ఏమైనా తిన్నాడా? లాజిక్ లేకుండా మాట్లాడితే ఎట్టా అంబటే? నేను ఒక్కటి మనవి చేస్తున్నా, ఏ రైతు కుటుంబమైనా ఒక పంటతోనో ఒక పంటలో నష్టం వస్తేనో అప్పులు పాలైపోరు, కాలానుగుణంగా అయిపోతారు. ఇవాళ ఏదైనా ఆత్మహత్యలు జరుగుతున్నాయంటే దీనికి ప్రధానమైన కారణం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతులను నట్టేట ముంచినటువంటి వైనం వలనే. చూడంబటే, నువ్వు చెప్పేది నీకే కాదు ఎవరికీ అర్థం కావడంలా. ఇప్పటి ఆత్మహత్యలకి అప్పటి చంద్రబాబు కారణం అంటవేంది? ఇంకా నయం, మొన్న కరెంటు కోతల వల్ల హాస్పిటల్లో చనిపోయిన వాళ్ళను కూడా టీడీపీ ఖాతాలో వేసేయలేదు. మీరొచ్చి 3 ఏళ్లపైనే అయిందంబటే, ఇంకా ముద్దు నిద్ర నటిస్తే అట్ట? నిజమైన రైతు ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిజమైన రైతు ప్రభుత్వం. మీది నిజంగా రైతు ప్రభుత్వం అయితే మీ హయాంలో రైతు ఆత్మహత్యలు ఎట్ట ఎందుకు జరుగుతున్నాయి? మేమేం చెప్పాం? 12,500 రూపాయలు రైతు భరోసా సంవత్సరానికి ఇస్తాం, 4 సంవత్సరాలు పాటిస్తాం అని చెప్పాం. ఇది మేము చెప్పిన మాట. కానీ చేస్తున్న పని 50,000 మొత్తంగా 4 సంవత్సరాల్లో 12,500 చొప్పున ఇస్తామని మేము చెప్పి, ఇవాళ రైతు భరోసా కింద
13,500 రూపాయలు 5 సంవత్సరాలకి ఇస్తున్నాం, 50,000 ఇస్తామని చెప్పి 67,000 రూపాయలు ఈ 5 సంవత్సరాల్లో మేము ఇస్తున్నామే. మీరిచ్చే డబ్బులో కేంద్ర ప్రభుత్వ వాటా కూడా ఉంది కాబట్టి ఆ డబ్బంతా మీరే ఇచ్చినట్టు కలరంగి ఇస్తావేంది. మేము ఎంతమందికి ఇస్తున్నాం? 55.5 లక్షల మంది రైతులకు రైతు భరోసా ఇస్తున్నాం. ఎలా ఇస్తున్నాం మేము? నిప్పోసుగాల, మీరు రైతు భరోసా ఎట్టా ఇస్తున్నారని అట్టా ప్రశ్నిస్తావేంది? మీరు అప్పులు చేసి ఇస్తున్నారని అందరికీ తెలుసులే. తెలుగుదేశం రైతుకి ఇస్తున్నాం, జనసేన రైతుకి ఇస్తున్నాం, కమ్యూనిస్టు రైతుకి ఇస్తున్నాం, బీజేపీ రైతుకి ఇస్తున్నాం, పార్టీలకు అతీతంగా. ఒరే, రైతుల్ని రాజకీయాల్లోకి లాగి అట్టా పార్టీల వారిగా విభజిస్తున్నారా? మీరు రైతు భరోసా ఎంత చేస్తారు? చంద్రబాబు భరోసా ఎంత చేస్తారు? చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తీసుకురావడం కోసం పల్లకీ మోస్తారు? అది మీ ఇష్టం గానీ. జనాన్ని పల్లకీ ఎక్కిస్తానని పవన్ అంటుంటే నువ్వేం దిట్ట మాట్లాడుతున్నావు? నాకు నిజంగా నవ్వు వచ్చింది. ఏంటి అంబటే, మళ్ళీ చెప్పాముక్క. నాకు నిజంగా నవ్వు వచ్చింది. నీకు నిజంగా నవ్వు వచ్చేది ఏంది హే? అబద్ధపు నవ్వు, నిజం నవ్వు రెండుంటాయా నీకాడ? మొన్న ఇది ఆవిర్భావ దినోత్సవం రోజున ఆయన ఒక మాట చెప్పాడు. వైఎస్ఆర్ ప్రభుత్వం యొక్క వ్యతిరేక ఓటుని చీలకుండా నేను కాపలా కాస్తాను. శభాష్, దాన్ని చూసి అంటే మాకు భయం వేస్తుందంట. మేము భయపడిపోతున్నామంట. నాకు అర్థం కాల, నిన్ను చూసి భయపడాల్సిన అవసరం మాకేంటి? పవన్కి మీరు నిజంగా భయపడకపోతే ఇన్నిసార్లు ఇంతమంది ఎందుకు తిడుతున్నారో? అసలు మనలో మన మాట, పవన్ని తెగదిట్టే మంత్రి పదవి పట్టావని మీ పార్టీ వాళ్లే గుసగుసలాడుకుంటున్నారు, నిజమేనా? అంటే అది నువ్వు రాజకీయ పార్టీ పెట్టావు, అధికారంలోకి రాలేదు, సరే. ఎన్ని వచ్చినా నీకు బుక్కి వచ్చింది. నువ్వు ఓడిపోయావు ఒక చోట కాదే, 2 చోట్ల ఓడిపోయావు. నిన్ను చూసి మేము భయపడాలా? భయపడాల్సిన అవసరం ఉన్నదా? నీకు నిజంగా పవన్కి భయపడాల్సిన అవసరమే లేకుంటే సత్తెనపల్లిలో జనసేన వాళ్ళని 2019 ఎన్నికల్లో అట్టా ఎందుకు బ్రతిమలాడావు, గుర్తులేదా? ఎవడ పల్లికి నో మోయడానికి జనసేన ఆవిర్భవించింది అని నేనంటే, పాపం జనసేన నాయకులకి, అమాయకులకి, జనసేన కార్యకర్తలకి పాపం బాధేస్తుంది. జనసేన వాళ్ళని అమాయకులు అంటున్నావు? అంతేలే, అందరికీ మీలాగా దూచుకొని దాచుకుని తిరుగుతేటలు ఉండవు కాబట్టి. చొక్కాలు దింపుకొని ఇంట్లో డబ్బులు తీసుకొని, పాప ఇంట్లో డబ్బులు తెచ్చుకొని ఆయిల్ కొట్టించుకుని స్కూటర్ల మీద గిరా 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 తిరిగేటటువంటి జనశైలికులు చెప్పు, ఎవరి పల్లకీ మొయ్యాలి? నీ పల్లకీ మొయ్యాలా, ప్రజల పల్లకీ మొయ్యాలా, లేక చంద్రబాబు పల్లకీ మొయ్యాలా, లేకపోతే అదెవరు లోకేష్ బాబు పల్లకీ మొయ్యాలా? ఎవరి పల్లకీ మొయ్యడానికి వీళ్ళందరూ కష్టపడాలో చెప్పయ్యా, నాకు అర్థం కాలేదు. ఓహో, జనసేన వాళ్ళు ఇంట్లో డబ్బులు తీసుకుని ఖర్చు చేసుకుంటున్నారని చెప్తున్నావా? తప్పే ఉంది, వాళ్ళ నాయకుడు కోసం వాళ్ళు ఖర్చు పెట్టుకుంటున్నారు. మీకు వచ్చినట్టు కోట్ల కోట్లు ఫండింగ్ చేసే బడాబాబులు వాళ్ళకు ఉండొద్దా? మళ్ళా 2024లో జరిగే ఎన్నికల్లో 2 సీట్లు అటు ఇటు కావచ్చు. మొత్తానికి మీ పాలన బాగోలేకే మీకు సీట్లు తగ్గొచ్చని నువ్వే చెప్తున్నావు. ఇది విని మీ నాయకుడు రియాక్షన్ ఎట్టా ఉంటుందో చూద్దాం. చెప్పిన దొరుకు జాలుగానే ఇంకెళ్ళు.